నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు ప్రజలకు శాంతి భద్రత పట్ల అవగాహన కల్పించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తేనే పరిపూర్ణ శాంతి భద్రతలు పరిరక్షించగలుగుతామని అన్నారు. ప్రజలకు దగ్గదత్తి బుచ్చిరెడ్డిపాలెం సంగం మండల ప్రజలకు మరియు వాహనదారులకు అందరికీ పోలీసు వారి విజ్ఞప్తి. ఇప్పుడు రీసెంట్ గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనరల్ గా ఎవరైతే మోటార్ వెహికల్స్ రూల్స్ వయలేట్ చేస్తారో వాళ్ళ మా ఎస్ఐలో మేము అందరం కలిసి ఎన్నో మోటార్ వెహికల్ యాక్ట్ వయలేషన్ రూల్స్ ప్రకారం కేసులు వేయడం జరిగింది. వాళ్ళ మొబైల్కి ఈ చలాన్ ద్వారా ఇంత అమౌంట్ కట్టాల్సిన ఉంటుంది. ఎన్నిసార్లు వయలేట్ చేస్తే అన్నిసార్లు కట్టాల్సిందే. వాళ్ళ పెండింగ్ ఎన్నిసార్లు కట్టలేదో అదంతా రిసర్వ్ చాలా మంది కడుతున్నారు గౌరవంగా. ఈసారి ఎఫెన్స్ కట్టకపోవడం కూడా ఇంకో నేరం అని ఒక సెక్షన్ ఉంది కనుక అది కూడా బుక్ చేస్తే ఇబ్బంది అయింది. మాకు డిటైన్ చేసి వెహికల్స్ నెక్స్ట్ వీక్ స్పెషల్ డ్రైవ్ పెట్టేసి ఒక్కో మండలం హెడ్ క్వార్టర్లో వెహికల్స్ వచ్చినట్టే వెరిఫై చేసేసి ఎవరైతే ఈ వయలేట్ చేశారో వీళ్ళందరి మీద ఫైన్ కట్టే వరకు ఆ వెహికల్స్ పడితే వాళ్ళకి ఇచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళ మీద అవకాశం ఉంటే ఈ కంటెంప్ట్ ఆఫ్ దీని కింద కూడా బుక్ చేసే అవకాశం చూస్తాం. చట్టప్రకారం ఎట్లా ఉందో ఆ చట్టప్రకారం ఏదైతే ఉందో వయలేట్ చేసిన దాని మీద ఇంకో సెక్షన్ యాడ్ చేయాల్సి వస్తుంది. కనుక దయవంచి ఎవరన్నా ఉంటే ఇమీడియట్గా ఈ సేవ కానీ సచివాలయాల్లో ఎవరైతే చలాన పెండింగ్ ఉందో వాళ్ళందరికీ మీరు ఇమీడియట్గా కట్టుకుంటే మీ సేఫ్ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. అదేవిధంగా ఈ మధ్య అబ్జర్వ్ చేసింది చాలా వెహికల్స్ కేవలం హెడ్ ఇంజరీ కూడా చనిపోతున్నారు చిన్న వాళ్ళు అమాయకత్వంగా తిరిగి డ్యూ టు అదర్ వెహికల్స్ ఇబ్బంది ఆపోజిట్ వెహికల్ నెగ్లిజెన్స్ కానీ మన నెగ్లిజెన్స్ కానీ చనిపోవడం మరణాలు చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు ఎన్నో యాక్సిడెంట్ జరిగింది. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ ఎంతో రక్షణ మనకి మీకు అది భారం అనుకోవద్దు. జీవితాంతం కుటుంబాలన్నీ ఎంతో ఇబ్బంది పడతారు ఫిజికల్గా కనుక హెల్మెట్ ధరించాలని ప్రత్యేకంగా కోరుకున్నాం. అదేవిధంగా ఈ లాక్డౌన్ లాక్డౌన్ పరిధిలో గవర్నమెంట్ ఇచ్చిన కర్ఫ్యూ నిబంధన చాలా మంది పాటించకుండా ఏముందని బయటపెడుతున్నాం. లాస్ట్ ఇయర్ బాగా కేసులు పెట్టేసి వాళ్ళందరూ ఫైన్లు కడుతున్నారు. ఇప్పుడు మెగాలో కాలతలో కూడా కడుతున్నారు మనిషికి 1000 రూపాయలు కన్నా. మీకు డబ్బులు ఎక్కువ ఉంటే రెండు బయటికి, రేపటి నుంచి కేసులు బుక్ చేయబోతున్నాం గట్టిగా. కనుక దయవుంచి మా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాది కాదు. మీ రక్షణ కోసం మేము రావద్దన్నా. వచ్చినా కూడా ఒకరిద్దరు వచ్చింటే తిరిగితే ఇబ్బంది లేదు. మాస్క్ పెట్టుకోకుండా విచ్చలవిడిగా 10-15 మంది ఎస్పెషల్లీ బుచ్చిరెడ్డిపాలెంలో ముస్లిం యువత ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. కనుక వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ పెట్టబోతున్నాం. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బండ్లు ఉంటున్నాయి. ఒక్కొక్క వెహికల్స్ దగ్గర డాక్యుమెంట్లు లేవు, లైసెన్స్ లేవు. లైసెన్స్ ఎవరైతే లేవో వాళ్ళ తండ్రి దగ్గర కూడా ముద్దాయి పెడతారు. ఎవరైతే ఓనర్ ఆఫ్ ద వెహికల్ ఇచ్చారో వాళ్ళు కూడా ముద్దాయి చేయబోతాం. కోర్టు పెడతాం, ఫైన్ వేయడం కాదు. ఇదంతా చాలా ఇక స్ట్రింజెంట్ యాక్షన్. ఎస్పీ గారు కొత్త ఎస్పీ గారు ఉత్తర్వులు జరిగినాయి. కనుక ఎవరైతే పెండింగ్ ఉన్న ఈ చాలని ఈ లాక్డౌన్ కర్ఫ్యూ నిబంధన తప్పక పాటించాలని, పోలీసు కోఆపరేట్ చేయాలని, మీకు ఎటువంటి నష్టం జరిగినా, ప్రాపర్టీ ఎఫెన్సెస్ జరిగినా, ఏమైనా మీ మీద దాడులు జరిగినా, పేకాటలు ఆడుతున్నా, ఇటువంటి సమాచారం మాకు చెప్పినా మా ఫోన్లు చేస్తే మేము గోప్యంగా ఉంచేసి మీకు డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. చట్టాన్ని అందరూ ఒకటే సమానం. మీరు మేము ఎన్ని రాజకీయాల ఒత్తిడికి దెబ్బతమని అనుకోవద్దు. ఎవరైనా ఒకటే మీకు జస్టిస్ పోలీస్ స్టేషన్ పబ్లిక్ ప్లేస్ కనుక ఎవరైనా వెల్కమ్. దిస్ ఈజ్ యువర్ ప్లేస్, మా ప్లేస్ కానీ కదా. మేము తాత్కాలం ఉండే అధికారులు కనుక మీకు ఎటువంటి సమస్య వచ్చినా దయచేసి పోలీస్ అప్రోచ్ కావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.